Hi friends, welcome back to our channel. ఈ రోజు మన ఈ వీడియోలో ఉగాది స్పెషల్ బొబ్బట్లని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మేమైతే ఈ బొబ్బట్లని పోలలు అని అంటాం. మీరు ఏమంటారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక్కడ నేను పప్పు బెల్లం పోలలు చాలా టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో పక్కా కొలతలతో మెజర్మెంట్స్ తో చూపించబోతున్నాను. ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి. ఈ శనగపప్పులో కొన్ని వాటర్ ని వేసి ఒక రెండు సార్లు బాగా కడగాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఆ వాటర్ ని వంపేసుకొని వేరే ఫ్రెష్ వాటర్ ని వేసుకోవాలి. ఇలా వేసుకొని పప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ లోకి అదే కప్పుతో రెండు కప్పుల మైదా పిండి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. ఫస్ట్ నుంచి మనం ఏ కప్పుతో మెజర్ చేసుకుంటున్నామో లాస్ట్ వరకు కూడా అదే కప్పుతో మెజర్ చేసుకోవాలి. తర్వాత ఆ పిండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ చిటికెడు ఉప్పు వేసుకొని ఆయిల్ ని పిండిలో బాగా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేస్తూ పిండిని కలుపుకోవడం ద్వారా ఆయిల్ అనేది పిండికి బాగా పట్టేసుకుంటుంది. తర్వాత కొన్ని కొన్ని వాటర్ ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కొన్ని కొన్ని వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఈ పోలల కోసం చేసే పిండి అనేది మనకి చపాతీ పిండి కంటే పూరి పిండి కంటే కాస్త మెత్తగా ఉండాలి. అప్పుడే పోలలు పర్ఫెక్ట్ గా వస్తాయి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఈ పోలల పిండి సాఫ్ట్ గా ఉంటే మనకి పోలలు అనేది చాలా మెత్తగా వస్తాయి. తర్వాత మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు పిండిని నానబెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత నానబెట్టుకున్న పప్పుని చూస్తే మనకి పప్పు కాస్త నానిపోయి ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న పప్పుని ప్రెషర్ కుక్కర్ లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పప్పులోకి 1.5 కప్పు నీళ్ళని వేసుకోవాలి. ఒక కప్పుకి 1.5 కప్పు నీళ్ళని వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 to 5 విజిల్స్ వరకు మనకి పప్పు అనేది పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది. ఇదిగోండి, ఇలా పప్పుని చేతితో అంటే ఇట్లా పౌడర్ లాగా అయితే మనకి పప్పు అనేది కంప్లీట్ గా ఉడికిపోయినట్టు. ఈ విధంగా ఉడికించుకున్న పప్పులో నుంచి వాటర్ ని మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ పప్పు ఉడికించిన వాటర్ తోని మనం ఉగాదికి కచ్చార్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాటర్ ని మొత్తం వంపేసుకున్న పప్పుని మొత్తం ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఈ విధంగా పప్పుని మొత్తం మిక్సీ జార్ లోకి తీసుకున్న తర్వాత అందులో కొన్ని యాలక్కాయలు వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. పల్కులు పల్కులుగా ఉంటే మనకి పోలలు చేసేటప్పుడు విడిపోతుంది, కాబట్టి ఫైన్ పౌడర్ ఈ పప్పుని మొత్తం చేసుకోవాలి. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టేసి మనం ఎంత క్వాంటిటీలో పప్పు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో బెల్లం వేసుకోవాలి. తురిమిన బెల్లం వేసుకొని ఇలా కలుపుకోవాలి. బెల్లాన్ని ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. ఈ బెల్లం ప్లేస్ లో మీరు షుగర్ నైనా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు షుగర్ తో చేసిన పోలేల కంటే ఇలా బెల్లంతో చేసిన పోలేలు అంటేనే చాలా ఇష్టం. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి పప్పు బెల్లం కంప్లీట్గా మిక్స్ అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా పప్పు బెల్లాన్ని మొత్తం కలిపేసుకోవాలి. పప్పు బెల్లం అనేది సేమ్ క్వాంటిటీలో ఉంటే మనకి షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ముద్ద చేసుకుంటే ముద్దలాగా వస్తే మనకి కరెక్ట్గా ఉన్నట్టు, స్వీట్నెస్ కూడా కరెక్ట్గా ఉంటుంది. తర్వాత 1 అవర్ తర్వాత నానబెట్టుకున్న పిండిని ఓపెన్ చేసి ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పిండి ఎంత బాగా నానితే మనకి పోలలు అనేది అంత స్మూత్గా వస్తాయి, అంత తొందరగా సాగినట్టుగా వస్తాయి. ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని మనం పీట పైన ఒక పాలిథిన్ కవర్ వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని రబ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని ఇందాక చేసి పెట్టుకున్న పిండి ముద్దని ఇలా చేతితో ప్రెస్ చేసుకొని తీసుకొని ఇందాక చేసి పెట్టుకున్న పూర్ణాన్ని ఇందులో ఫిల్ చేసుకోవాలి. పోలెల్లో పూర్ణం ఎక్కువగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పూర్ణాన్ని మొత్తం ఫిల్ చేసుకొని ఎక్కడా గ్యాప్ లేకుండా ఈ పిండి ముద్దతో మొత్తం పూర్ణం బయటకు కనిపించకుండా క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఆ పాలిథిన్ షీట్ పైన ఇంకొంచెం ఆయిల్ వేసి దీన్ని చేతితో ఒత్తుకోవాలి. మీకు చేతితో చేయడం కష్టం అనిపిస్తే చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు, కానీ చపాతీ కర్రతో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టేస్తే మనకి పోలలు అనేది కరెక్ట్గా రావు.
ఇలా చేతో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. మనకి పిండి మెత్తగా ఉంటుంది కాబట్టి ఇలా చేతో ఒత్తుకున్నా కూడా ఈజీగానే వచ్చేస్తాయి. తర్వాత వేడి వేడి పెనం పైన ఇలా పోలల్ని వేసుకొని నెయ్యి లేదా ఆయిల్ తో కాల్చుకోవాలి. నెయ్యితో కాల్చుకున్న ఆయిల్ తో కాల్చుకున్న పోలల్ అనేది చాలా టేస్టీగానే ఉంటాయి. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ టర్న్ చేసుకోవాలి. ఈ పోలల్ని ఎక్కువ సార్లు టర్న్ చేయకూడదు. అలా చేసినట్టయితే మనం లోపల స్టఫ్ చేసిన పూర్ణం అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా 1-2 టైమ్స్ మనం తిప్పుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం మనకు కావాల్సిన పోలలు అన్నింటినీ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పు బెల్లం పోలలు రెడీ అయిపోయినట్టే. పోలలు ఇంతకు ముందు ఎప్పుడు చేయకపోయినా కూడా నేను చెప్పిన ఈ ప్రాసెస్ లో గనుక మీరు పోలలు చేస్తే ఎప్పుడు చేసినా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి. పండక్కనే కాకుండా మనకి ఎప్పుడు తినాలనిపించినా అప్పుడు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.